వైసీపీ 2.5 ఏళ్ల పాలనలో ఏపీ అభివృద్ధి కాలేదని, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసక మండలం దుద్ది గ్రామంలో వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజోలి బండ డ్రైవర్షన్ స్కీమ్ నుంచి కుడికాలువ నిర్మాణ పనులకు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి నిధులు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టాక మర్చిపోతే తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగా వాదించడంతో మళ్లీ టెండర్లు వేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు తొత్తుగా మారి ఆంధ్ర ప్రాంత అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి మరిచారన్నారు. రాయలసీమ అభివృద్ధి కేవలం టీడీపీ హయాంలోనే అయిందని, వైసీపీ హయాంలో ఏమీ కాలేదని అన్నారు. రెండు సంవత్సరాల జగన్ పాలన ఏముందని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా రాయలసీమకు కర్నూలు పార్లమెంట్కి ఏముంది? ఆర్డీఎస్ రైట్ కెనాల్ అన్నారు, చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసినాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ కోసిక్కొచ్చి డబ్బులు ఇచ్చిపోయినాడు, అది నువ్వు క్యాన్సిల్ చేసావు టెండర్. మళ్ళీ మేము గలాట చేస్తే ఓకే అన్నావు. ఈరోజు కేసీఆర్ బంద్ అని అంటే నువ్వు నోరు మెదపటం లేదు. ఏమన్నంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఈరోజు నిన్న చెప్పావు. అంటే ఈ రోజున మాకు తాగునీళ్ళు సాగునీళ్ళు ఎవరిస్తారు, ఎవరు ఇప్పిస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం. అందరూ కూడా మరి చంద్రబాబు వైపే చూస్తున్నారు. ఏమన్నా చేసిందింటే మా కర్నూలు పార్లమెంటుకి చంద్రబాబు నాయుడే చేసినాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు. పులికనుమ పెండింగ్ ప్రాజెక్ట్ అయితే కూడా చంద్రబాబు నాయుడు చేసినాడు. కోసికి ఇక్కడ ప్రాజెక్టు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు ఎంచుకుంటున్నారు జనం. సిమెంట్ రోడ్లు ఎవరేశారు? చంద్రబాబు నాయుడు. ఇండ్లు ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే చంద్రన్న బీమా పేరుతో చనిపోయిన వెంటనే ఇంటి కాటికి వచ్చి మట్టి ఖర్చులు పోయి 30,000 ఇచ్చేవారు. ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేవారు. మరి ఆ బీమాలు ఎక్కడున్నాయి? ఈరోజు 180,000కి ఇల్లు కట్టుకోమని చెప్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. 180,000కు బునాది ఎక్కడైతుంది? వడ్డే వాళ్ళ కూలీలు ఎక్కడొస్తున్నాయి? ఇసుక యాడుంది, సిమెంట్ యాడ ఉంది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. 180,000కి ఇల్లు అవుతుందా? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. పోనీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అవి డబ్బులు కూడా లేవు. పాత కట్టిన ఇండ్లకే ఆవిడకి ఎంతవరకు బునాదులు ఇవ్వటం లేదు. ఈరోజు ప్రజలని అధ్వానం చేశావు. ఏదో పప్పు బెల్లాలు ఇస్తూ ఉన్నాడు, ఏది అమ్మ ఒడి అమ్మ బడి ఇవన్నీ చెప్తున్నావు. ఈరోజు నేను తప్పు అంటే తాగడమని చెప్తున్నాను, కానీ తాగే వాళ్ళ పరిస్థితి వనవాసం అయిపోయింది. ఈరోజు వాళ్ళు తాగడే వాళ్ళది ఇక్కడ అంత కల్తీ సరికిస్తున్నావు. 300, 300, 400 రూపాయలు ఒక క్వార్టర్ పెట్టినాము. కాబట్టి ఈరోజు జగన్ పాలన ఫెయిల్. 2 ఇయర్స్లో మళ్ళీ చంద్రబాబు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళకు అవకాశం లేదు, మోసపోయినామని చెప్పి ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. ఈరోజు 3 రాజధానులు అన్నావు, లేక కర్నూలు హైకోర్టు అన్నావు, లేక విశాఖపట్నం ఇంకో రాజధాని అన్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావో నీకే తెలియటం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు వైపు తెలుగుదేశం వైపు చూస్తున్నారని మేమందరూ కూడా తెలియజేస్తాం.